మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వాసవి భజన బృందం సహాయక సంఘం వారిచే భాగవత సప్తాహ కార్యక్రమం ప్రారంభంలో భాగంగా బజార్ ఏరియాలోని శ్రీకృష్ణ మందిరం నుంచి బాబు క్యాంపులోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వర దేవాలయం వరకు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు ప్రవచన నిధి పౌరాణిక ప్రవర్త డాక్టర్ బాచంపల్లి సంతోష శర్మని శోభాయాత్రగా తీసుకురావడం జరిగింది. కాశీ నుండి రామేశ్వరం వరకు భగవంతుని యొక్క తలంపుతో హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో హస్త ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కరోనా వ్యాధి నశించాలని దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు 52 ప్రాంతాల్లో కూడా హోమాలు 5 భాగవత సప్తాహములు నిర్వహించారు. శ్రీకృష్ణుని లీలలు గొప్ప భాగవత గ్రంథాన్ని మన బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అందించాలనే తపనతో ఈరోజు నుండి 7 రోజుల పాటు నిర్వహించే గొప్ప కార్యక్రమంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, మంగళవారం రోజున సామూహిక కుంకుమ పూజ, 26వ తేదీన సత్యనారాయణ స్వామి వ్రతాలు, 27వ తేదీన శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణం, శాంతి కళ్యాణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఇదే ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మరి ఇప్పటి వరకు కూడా 52 ప్రాంతాలలో కూడా మరి ఎక్కాహమలు అలాగే ఇప్పటి వరకు 5 భాగవత సప్తాహాలు నిర్వహించి ఈరోజు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప భాగవత శ్రీకృష్ణుని యొక్క లీలలు గొప్ప భాగవత గ్రంథాన్ని మన బెల్లంపల్లి పట్టణ ప్రజలకు అందించాలనే తలంపుతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చేసి మరి వారి ఆగమనాన్ని మరి రప్పించి బెల్లంపల్లికి రప్పించి ఆ భాగవత గ్రంథాన్ని పురవీధిలో ఉండా కూడా శ్రీకృష్ణ దేవాలయం నుండి వాసవి దేవాలయం వరకు కూడా శోభాయాత్రగా తీసుకొచ్చి మరి మరి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి ఆ శ్రీకృష్ణుని కృపకు పాత్రలై ఆ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి ప్రజలందరికీ కూడా భగవద్బంధువులు అందరికీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.